हेलो फ्रेंड्स, वेलकम टू द किचन किंगडम। इवा नीन पोटाटोस तो रे रेसीपी शेर चयबना इवी क्विक ईवनिंग स्नैक ऐटम्स। सो मुझे नीन पोटाटो बॉल्स प्रिपेर चुस्को ने मुझे फोर पोटाटोस इला मेत बाॉल चुस्कनी स्मूत मैश्को इधी हैंड तो मैश्को इलाग स्मूत कंसिस्टेंसी वे वरकू चत तो बिसकी मैश तरवा स्पून वरकू घी याडेकोवाली चाला तक अंटे टी स्पून मतमे ऐडी तरवा कॉर्न फ्लोर टेबल स्पून अंटे पेद्द टेबल स्पून ऐडी कॉर्न फ्लोर तरवा रेंडु टेबल स्पून वरकू बिय्य पिंडनी याडेकान इधी पेद्द टेबल स्पून तो ऐडी तरवा दी कलकोनी दी पिंड मुद्दलागा मनम कलपाली తర్వాత ఇదిలో రుచికి సరిపడ సాల్ట్ ని యాడ్ చేసుకున్నాను తర్వాత ఆ సాల్ట్ ని బాగా కలుపుకోండి తర్వాత ఇలా పిడిముద్దలా చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చిన్న పిండిముద్దని చేతిలోకి తీసుకుని రెండు చేతులతో ఇలా రోల్ చేసుకుంటే చిన్నగా కరెక్ట్ సైజ్ లో ఒక చిన్న ఉండ ప్రిపేర్ అయిపోతుంది ఇలా చాలా పిండిముద్దల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చిన్న సైజ్ ఉంటేనే బాగా వేగి కరెక్ట్ గా వస్తాయి కాబట్టి నూని వేగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలాగా అన్ని పొటాటో బాల్స్ ని మనం ఇందులో వేసుకోవాలి ఇలాగా అన్ని యాడ్ చేసుకొని సరి నూనెలో సరిపోయినంత యాడ్ చేసుకొని 2 బ్యాచెస్ కింద మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటే తర్వాత తీసేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే లోపల కూడా క్రిస్పీగా ఉంటాయి సో దీనిని తప్పకుండా ట్రై చేయండి లోపల కరెక్ట్ గా బాయిల్ అయ్యి బయట క్రిస్పీగా వస్తాయి సో తినడానికి మాత్రం చాలా బాగుంటాయి దీనికి బెస్ట్ కాంబినేషన్ టొమాటో కెచప్ సో వీటిని ఈవినింగ్ టైం లో టీ టైం స్నాక్ కింద ప్రిపేర్ చేసుకొని తినవచ్చు సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొటాటో ఫింగర్స్ వీటిని మసాలాలు యాడ్ చేసి ప్రిపేర్ చేశాను సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి స్పైసెస్ ఇష్టపడేవారు వీటిని తప్పకుండా ట్రై చేయండి ముందుగా పొటాటోస్ ని 4 ఇలాగా మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని 1 టీస్పూన్ యాడ్ చేసుకోండి 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి 1/2 టీస్పూన్ గరం మసాలా తర్వాత ఉప్పు టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడు యాడ్ చేస్తే సరిపోతుంది ఒక 1/2 టీస్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మొత్తం అన్ని మసాలాలు కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోండి చేతో తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో కూడా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి ఒకటి దీనికి సరిపోతుంది ఇంట్లో ఇంకేం కార్న్ ఫ్లోర్ యాడ్ చేయక్కర్లేదు ఇలాగా పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి ఇలా పిండి ముద్ద ఇలా గట్టిగా టైట్ గా కలుపుకోండి తర్వాత వీటిని ఇలాగా చిన్న ముద్దలుగా తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా ఫింగర్స్ లా రోల్ చేసుకుంటే మనకి కావాల్సినంత హైట్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని మనకి ఎంత పొడవు కావాలంటే అంత హైట్ పెట్టుకొని ఈ ఫింగర్స్ ని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ ని మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఈ పొటాటో ఫింగర్స్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి మధ్యలో పట్టుకొని మాత్రమే ఇందులో యాడ్ చేయండి అంచులను పట్టుకొని యాడ్ చేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది సో చాలా జాగృతగా వీటిని ఆయిల్ లో యాడ్ చేసుకుందాం ఇవి ఆయిల్ లో సరిపోయేంత వరకు కొన్నిటిని యాడ్ చేసుకొని 2 బ్యాచెస్ కింద మనం ఫ్రై చేసుకోవడమే ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఇలా జాగృతగా గరిటతో తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి చాలా చక్కగా వచ్చేస్తాయి ఇవి మసాలా వేసాం కాబట్టి ఇవి చాలా స్పైసీగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి సో బియ్య పిండి వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి చూడండి లోపల కూడా కరెక్ట్ గా కుక్ అయిపోయి వస్తుంది ఈ రెండు రెసిపీస్ కూడా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ద కిచెన్ కింగ్డమ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్